కరోనాను కట్టడి చేయడంలో మందులకన్నా మన ఇమ్యూనిటీదే కీలక పాత్ర. ఒంట్లో వ్యాధి నిరోధకత చక్కగా ఉంటే కరోనా ఇన్ఫెక్షన్ నుంచి చాలా తేలిగ్గానే బయటపడొచ్చు. మరి ఇమ్యూనిటీ బాగుండాలంటే ఏం చేయాలి? విటమిన్ల కొరత లేకుండా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవాలని చెప్తున్నారు డాక్టర్లు. కరోనాను కట్టడి చేయడంలో విటమిన్ డి బాగా ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలో విటమిన్ డి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విటమిన్ డి గురించిన పూర్తి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలోని నగరాల్లో చాలా ప్రాంతాల్లో గాలి కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. దుమ్ము ధూళి కారణంగా స్వచ్ఛమైన ఎండ తాకడం లేదు. ఫలితంగా డి విటమిన్ పూర్తి స్థాయిలో అందక చాలా మందిలో రోగ నిరోధక శక్తి సన్నగిల్లుతోంది. నగరాల్లో కోవిడ్ మహమ్మారి విజృంభించటం వెనుక ఈ లోపము ఒక కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల నగరంలో కోవిడ్తో చనిపోయిన వారి విషయంలో ఇతర రుగ్మతలకు తోడు విటమిన్ డి లోపం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. విటమిన్ డిని తగు మోతాదులో తీసుకుంటే కరోనా మహమ్మారి ముప్పును చాలా వరకు తప్పించుకునే వీలుంటుంది. నగరాల్లో ఎండ సమృద్ధిగా ఉంటున్నా మన శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి చేసే కిరణాలను దుమ్ము ధూళి నిరోధిస్తున్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అతినీలలోహిత కిరణాలు తగినంత స్థాయిలో అందితేనే విటమిన్ డిని మన శరీరం ఉత్పత్తి చేసుకోగలదు. ఎండ తగలకుండా కార్యాలయాలు ఇళ్లకే పరిమితం కావటంతో నగరవాసుల్లో తగిన స్థాయిలో ఉత్పత్తి కావటం లేదు. ఈ నేపథ్యంలో తగినంత విటమిన్ డి కోసం రోజూ కాసేపు ఉదయం ఎండలో నిలబడాలి. తరచూ చేపల్ని తినాలి. కొవ్వు ఎక్కువగా ఉండే పెద్ద చేపల్లో డి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. కరోనా ముప్పు తగ్గించటంలో విటమిన్ డి పాత్ర కీలకం. రోగ నిరోధక శక్తి పెంపొందించేందుకు ఇది ఎంతో దోహదపడుతుంది.